తెలుగు రాష్ట్రాల్లో అత్తగారింట్లో అల్లుడికి లభించే మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగలు, ఇతర శుభకార్యాలు వచ్చాయంటే చాలు, కొత్త అల్లుణ్ణి అత్తింటి వారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ సమయంలో అత్తగారింట్లో లభించే మర్యాదలు వేరే లెవెల్లో ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొత్త అల్లుళ్లకు అత్తింటి వాళ్ల విందు మెనూకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఓ కుటుంబం కాబోయే అల్లుడికి అదిరిపోయే విందు ఏర్పాటు చేసింది. దసరా పండుగకు కాబోయే అల్లుణ్ణి ఆహ్వానించి ఏకంగా 125 రకాల వంటకాలతో విందు భోజనం పెట్టి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఎస్కోటకు చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్యకు, విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో వివాహం నిశ్చయమైంది. ఈ జంటకు వచ్చే ఏడాది మార్చి 9న వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. నిహారిక చైతన్యకు నిశ్చితార్థమయ్యాక తొలి పండుగ కావడంతో దసరాకు అత్తవారు అల్లుణ్ణి ఆహ్వానించారు. కాబోయే అల్లుడికి వివాహ భోజనంబు స్టైల్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏకంగా 125 రకాల వంటకాలను సిద్ధం చేసి అల్లుణ్ణి అబ్బురపరిచారు. ఇందుకోసం 95 వంటకాలు బయట నుంచి కొనుగోలు చేశారు, మిగిలినవి ఇంట్లోనే తయారు చేశారు. అన్ని వంటకాలు చూసిన ఆ అల్లుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. వీటిల్లో చాలా వంటకాల పేర్లు తనకు తెలియవని నోరెళ్లబెట్టాడు. అత్తవారి ఆతిథ్యానికి ఫిదా అయిపోయాడు. మొత్తానికి కాబోయే అల్లుడికి పండుగ ట్రీట్ను ఓ రేంజ్లో ఇచ్చి అత్తింటి వాళ్లు సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.